Hello friends, welcome to Tech News episode 616. Iros date November 25th, 2020. Friends, Iros nen meeku Poco M3 mobile gunchi oka short video chesanu. Okka sari kadu rendu sarlu upload chesanu. Rendu sarlu kuda notification athe evariki velaledu. Maybe morning nunchi YouTube down untundi. So whatever it is, oka manchi 10000 rupayalu budget lo oka manchi smartphone ninna launch ayipindi. Idi maaku next month lo ante December lo mana India lo expect chese avakasham athe untundi. Ee video ikkada cards lo alla kinda description lo untundi. Oka sari check cheyandi. Ika Iros kuda manaki chaala chaala interesting news unnai. News ante చూసేద్దాం. ఫస్ట్ మనం పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో ఫైనల్గా నిన్న సాయంత్రం గ్లోబల్గా పోకో M3 మొబైల్ని లాంచ్ చేశారు. అలాగే అదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు షామీ నుంచి విడిపోతున్నట్టు వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే ఇక మీద షామీకి వాళ్ళకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఆల్రెడీ మన ఇండియాలో ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఇప్పుడు గ్లోబల్గా కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇక గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా పోకో అనేది ఇండిపెండెంట్ బ్రాండ్ లాగే ఉండబోతుంది. అఫ్కోర్స్ దాంట్లో వాడుతున్న యూఐ ఏదైతే MIUI ఉంటుందో అది షామీకి సంబంధించిన యూఐ ఉంటుంది. అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా షామీకి సంబంధించిన సర్వీస్ సెంటర్సే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఓన్ డెసిషన్స్ అంటే ప్రొడక్ట్ మేకింగ్లో ఓన్ డెసిషన్స్ అనేవి ఆ కంపెనీకి మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే పోకో కంపెనీకి మాత్రమే ఉంటుంది. దాంట్లో షామీకి ఎలాంటి వేరు పెట్టాలి అయితే ఉండవన్నమాట. అంటే ఇప్పటికి మీద వీళ్ళు సపరేట్ అవ్వబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సపరేట్ కుంపడి కూడా పెట్టబోతున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక 43 అప్లికేషన్స్ని మన ఇండియాలో బ్యాన్ చేసింది. దీంట్లో పాపులర్ ఒకటైతే ఉంది మనకి అలీ ఎక్స్ప్రెస్ అయితే బ్యాన్ అయిపోయింది. అండ్ క్యామ్ కార్డ్ కూడా చాలామంది కొంతమంది వాడే ఉంటారు, అది కూడా బ్యాన్ అయిపోయింది. ఈ రెండుతో పాటు ఇంకొక 41 అప్లికేషన్స్, అంటే మొత్తం 43 అప్లికేషన్స్ని నిన్న ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. ఇంతకుముందు మనకి టిక్టాక్, పబ్జి, అలాగే యూసీ బ్రౌజర్, షామీకి సంబంధించిన కొన్ని యాప్స్ ఇలాంటివి బ్యాన్ చేశారు కదా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. అఫ్కోర్స్ పబ్జి అనేది వస్తుంది, కాకపోతే ఇంకా మిగతా అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో అందుకని ఇంకొక 43 అప్లికేషన్స్ ఈరోజు బ్యాన్ అయితే చేశారు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ అనే ఒక అప్లికేషన్ లాంచ్ అయిపోయింది. మన ఇండియా బేస్డ్ ట్విట్టర్ లాగా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ టోటల్గా అది ట్విట్టర్ లాగే ఉంది. అండ్ దాని ఇంటర్ఫేస్, స్టైలు, టెక్స్ట్, ఫాంట్, అలాగే మీకు దాంట్లో ఉండే కలర్స్ అండ్ కలరు కాన్సెప్ట్ ఇలాంటివన్నీ కూడా ట్విట్టర్ లాగే ఉంటుంది. జస్ట్ ఇది ఒక ఇండియన్ బేస్డ్ ట్విట్టర్ తీసుకొచ్చారు, ట్విట్టర్ లాంటిది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి, క్వాల్కమ్ December 1-2 తారీఖుల్లో క్వాల్కమ్ సబ్మిట్ చేయబోతుంది కదా. దీంట్లో మనకి కొన్ని ప్రాసెసర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 875 అలాగే 775G ఈ రెండైతే వస్తాయి కదా. సో ఇదే ఈవెంట్లో షామీ కంపెనీ వాళ్ళు MI 11 అలాగే MI 11 ప్రో ఈ రెండు ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే అఫ్కోర్స్ అక్కడ వీళ్ళు జస్ట్ అనౌన్స్ చేస్తారు, ప్రొడక్ట్ లాంచ్ మాత్రం కొంచెం తర్వాత ఉంటుంది. అంటే ఈ ప్రాసెసర్తో ఈ ఫోన్స్ రాబోతున్నట్టు వీళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు. నాట్ ఓన్లీ షామీ, సోనీ అలాగే OnePlus వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ నెక్స్ట్ ప్రొడక్ట్లు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే OnePlus నుంచి మనకి OnePlus 9 సిరీస్ కూడా మనం అక్కడ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. గూగుల్ పే ఉంటుంది కదా, అంటే ఇది నాట్ మొబైల్ యాప్ అనమాట, వెబ్ బేస్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా, GooglePay.google.com. సో దీని ద్వారా మీరు పేమెంట్స్ అనేవి January 2021 నుంచి ఉండవన్నమాట. అండ్ మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం 1.5% ఛార్జ్ కూడా చేయబోతున్నారు. అంటే మీరు ఒక 100 రూపాయలు పంపించాలనుకోండి, అంటే వెబ్ యాప్ ద్వారా, మొబైల్లో కాదు, ప్రస్తుతానికైతే మొబైల్లో ఇంకా వీళ్ళు ఛార్జెస్ ఏమీ అనౌన్స్ చేయలేదు. దాన్ని కూడా మనం తక్కువ టైంలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాని నుంచి వదులుతారు, దాని నుంచి కూడా ఛార్జెస్ చేయడం మొదలు పెడతా ఉంటారు. అంటే ఒక 100 రూపాయలు మీరు వెబ్ యాప్ ద్వారా పంపించాలనుకోండి, సో మీకు 1.5 రూపాయలు కట్ అవుతుంది అనమాట. అదే 1000 రూపాయలు మీరు పంపించాలనుకోండి, 15 రూపాయలు కట్ అవుతుంది. అంటే ఛార్జెస్ లాగా వీళ్ళు పేమెంట్స్కి చేయబోతున్నారు. సో యాప్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎంతముందు మనకి ఏ 100 రూపాయలు పంపించినా మనకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇలాంటి ఇచ్చారు కదా, అలవాటు చేశారు కదా మనకి. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు వెనక్కి లాక్కునే ప్రోగ్రామ్ అనేది గూగుల్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఆబ్వియస్గా మీకు యాప్లో కూడా త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎందుకు వదులుతారు, దాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ ఇక మీద మీకు ఆటోమేటిక్ టాపిక్స్ని తీసుకొచ్చే ఫీచర్ తీసుకురాబోతుంది. అంటే మనం ఇప్పుడు మనకి టాపిక్స్ ఉంటాయి కదా, మీకు చాప్టర్స్ లాగా ఉంటుంది కదా, నన్ను కూడా అడుగుతూ ఉంటారు కదా, మన విజయ్ పెడతా ఉంటాడు కింద ఏ టైంలో ఎంత ఏ న్యూస్ అనేది వస్తుంది అనేది. ఈ టాపిక్స్ అనేవి ఇప్పుడు మనం మాన్యువల్గా పెట్టుకుంటున్నాం కదా, ఇక మీద యూట్యూబ్ ఆటోమేటిక్గా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ప్రజెంట్గా టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సూన్ ఇది కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా చాలామంది న్యూస్కి సంబంధించిన చాప్టర్స్ అడుగుతూ ఉన్నారు, విజయ్ అయితే పెడతా ఉండు. అండ్ విజయ్ థ్యాంక్ యూ అబ్బా, నీకు ఎప్పటి నుంచో థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో ఒక ఆప్షన్ ఒక న్యూస్ వచ్చింది కాబట్టి దాంట్లో నేను అయితే థ్యాంక్స్ చెప్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక లాస్ట్ న్యూస్ మనకి మోటోలా నుంచి, మోటోలా ఒక డిఫరెంట్ ఫ్లాగ్షిప్ని తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్లో 60Hz అనేది స్టాండర్డు, ఆ తర్వాత 90Hz చూసినాం, 120Hz చూసినాం, 144Hz కూడా ఫోన్స్ అయితే వస్తున్నాయి. అయితే వీళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గా 105Hz తో ఒక స్మార్ట్ ఫోన్
ఫోన్ తీసుకురాబోతున్నారు. అది కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోను. దీని పేరు మోటోలా మోటో నియో అనే పేరుతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది 105 Hz అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒకటి కాదు మొత్తం 5 అప్లికేషన్లు ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒక్కొక్క దాని ప్రైస్ 300. సో 5 × 300 ₹1500 మీరు సేవ్ చేసుకోవచ్చు. పవర్ ఆడియో కంపెనీకి సంబంధించిన మొత్తం ఒక 5 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. పవర్ ఆడియో ప్రో, పవర్ ఆడియో ప్రో ప్లస్, అలాగే ఆడియో ప్రో, విడ్జెట్స్ ప్రో, అలాగే సిపియు ఐడెంటిఫైయర్ ప్రో. ఇవి మొత్తం 5 అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని రేటింగ్ కూడా సూపర్గా ఉంది. ఒక్కొక్క దాని ప్రైస్ ₹300 ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. అక్కడ నుంచి మీరు అన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ నెస్ట్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈస్ హఫీజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.